కారు కమలం పొత్తు పక్క దోస్తికి సిద్ధమవుతున్న బీజేపీ బీఆర్ఎస్ లాంఛనంగానే అలయన్స్ ఆలోచన లోక్సభ ఎన్నికలకు ముందే తర్వాత ముందా తర్వాత ఇప్పటికే ఆ రెండు ఒకటేనని ముద్ర ఈ అంశంపై బీఆర్ఎస్ లో హాట్ హాట్ చర్చలు ఎన్డీఏలో చేరితే కేంద్ర క్యాబినెట్లో ను ఛాన్స్ దూరదృష్టితో ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్ సొంతంగా మనుగడ కష్టమేనని ఆందోళన బాస్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేయడం మా పార్టీకి కష్టమే లీడర్లు క్యాడర్లలో ఉత్సాహం లేదు ఇలాంటి టైంలో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు బాస్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరలో అసెంబ్లీకి ఫ్లోర్ ఆడినా ఓకే కారు కమలం పొత్తు పక్క దిశ ఎన్ని డబ్బులకు మారుస్తావు నీ దశ ఎన్నిసార్లు మారుస్తుంటావు మీ దిశ ఈ దశ ఈ దిశ ఎందుకు చిచ్చు వెడుతున్నావు ప్రజల దురాశ ప్రజలకు చూపుతున్నావు దురాశ ఓ దిశ ఏంది దశ అడుగుతుంది చిత్రగుప్త అడుగుతుంది తెలంగాణ పైసలు ఇస్తే ఏమన్నా రాస్తారా నేను కూడా గట్లనే మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ దీనికి ప్రూఫ్ చూపెట్టు ఎన్ని పైసలు తీసుకున్నావు అని అడుగుతున్నాయి కథనం రాయనీకే లేదా మీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫీస్లో కూర్చొని కథనం రాసిండ్రా ప్రొడ్యూస్ ప్రూఫ్స్ బే షరతన క్షమాపణ చెప్తా రికార్డ్ పెట్టు మాటలు చూపెట్టు ఆడియో రికార్డ్ వద్దు వీడియో కావాలి నాకు చూపెట్టు నాకు లేదా పత్రం చూపెట్టు లెక్క చూపెట్టు లేదా కేసీఆర్తోనే ఒక స్టేట్మెంట్ ఇప్పి లేదా కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ కీలక నాయకులతో అధ్యక్షుల వారు ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు ఆయనతో ఒక మాట చెప్పి అప్పుడు నమ్ముతా లేకపోతే పైస కమ్ముడు పోయే పేపర్ మీది అని చెప్పి ఈ ఆరోపణలు తీసుకో దిశ ఇట్లాంటి కథనాలు రాసినందుకు సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే ప్రధాని నిజామాబాద్ సభల ఎన్డీఏలో చేరతా అంటే హఠాసావానికి గట నిన్నెవరు చేర్చుకుంటారు అని చెప్పిపోయిండు మన దేశ ప్రధాని ఇంకా ఇగో ఇల్లు చెప్తున్నారు ఈడ ఒకటే ఒక లాజిక్ ఫ్రెండ్స్ ఏందని అంటే కవితను అరెస్ట్ చేయలే ఇగో కొంతమంది నాయకులు ఉన్నారు మా దగ్గర వాళ్ళకు తెలియదు సబ్జెక్ట్ తెలియదు అందులో ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఇంకొక ఇద్దరు ఉన్నారు నేను చెప్తున్నా కదా డైరెక్ట్ చెప్తున్నాయి వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు సీకులు రెడీ చేసినాం కింద ఫ్లోర్లు రెడీ చేసినాం బ్లాంకెట్లు కొనిపెట్టినాం మెత్తలు కొనిపెట్టినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు ఏందో వీళ్ళకి చదివితే కదా ఆమెను అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ కొనుక్కడి ఉండదు మళ్ళా వాళ్ళ నియోజకవర్గాలలో ఎన్ని సీట్లు గెలిపించుకున్నారంటే వాళ్ళు గెలిపించుకోలేదు అది పక్కకు పెడదామాట మన హైదరాబాద్ దగ్గరలో కూడా ఒక నాయకుడు ఉన్నాడు ఈయన పేరు తీసుకోదలుచుకోలే కానీ ఇంట్రెస్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ సో వీళ్ళు ఆ ఉత్సాహం కార్యకర్తలలా నింపినరు చిత్రగుప్తి కథలను బట్టబయలు చేసింది ఫిబ్రవరి నాకు తెలిసి 20కో 22కో దీని మీద రివ్యూ జరుగుతున్నది సుప్రీంకోర్టులో ఇలా లలూ ప్రసాద్ యాదవ్ కొడుకుది కూడా ఇలా ఇంపీడ్ చేసుకొని కలెక్టివ్గా డెసిషన్ ఇద్దాము అని చెప్పి సుప్రీంకోర్టు ఆపింది నళిని చిదంబరం కేసుకి ఊరట ఎందుకు గలిగించారు ఒక మహిళకు విచారణకు సంస్థలు పిలిస్తే రావాలి కదా ఈడీ విచారణకు అని చెప్పి ఊరట ఎందుకు గలిగిపించారు అని చెప్పి మాట్లాడిన సన్నివేశాలపైన సుప్రీంకోర్టు ఆరాధిస్తుంది అందుకు వీళ్ళు జర ఊపిరి పీల్చుకుంటున్నారు లేకపోతే మని శిష్యుడి ఆ లోపలకు పోయి ఎన్ని రోజులైంది ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నాడా అది ఈడీ ఇది మీరు గుర్తుపెట్టుకోరు ఇది ఒకటే లింక్ పెడతారు ఇప్పుడు నేను అడుగుతున్న దిశ నువ్వు చేంజ్ చేస్తావా నీ దశ లేపుతున్నా నీ మనసులో కొత్త ఆశ నీకు చాత కాకపోతే కేవలం ప్రజలకు జై పరామర్శ అంతేగాని నీ దశ దిశ లేని రాతలతో మార్చకు మా దశ దిశ ఓ దిశ ఇంత సాహిత్యం నాకు కూడా వచ్చేస్తుంది మధ్య నేనేమంటున్నా అంటే దిశ నీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను ఒకటే అంట కాళేశ్వరం ఫైల్ సంఘ కింద పెట్టుకొని పోయి ఏం చేసిండు కేసి మన రేవంత్ రెడ్డి ధరణి దరిద్రం అని తెలిసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాదా శివబాలకృష్ణ అంత జబర్దస్త్ వాంగ్మూలం ఇచ్చిండు కదా బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ కీలక నాయకుల పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకట దిశ ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు నాతో టచ్లు ఉన్నారు నేను అడుగుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకట దిశ అడుగుతుంది చిత్రగుప్త అడుగుతుంది తెలంగాణ ఓ దశలేని దిశ